अपनी सेम है అన్నా హలో అన్నా అయితుందా రేసురా అన్నా సాయిబాబా సాయిబాబా కూడా అవుతారా సాయిబాబాడు దగ్గరికి వచ్చినాక అంత బాగుంటుంది తొందరగా దుద్దల కృష్ణ రాము ఇద్దరు ఒకటేనా జ్యోతి లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఈ కరోనా నివారణ కోసమే ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే నిత్యం పని చేసుకొని కూలి పని చేసుకొని ఏ రోజుకి ఆ రోజు సంపాదించిన డబ్బులతో తినేటువంటి అనేక మంది కూలీ పని చేసుకునే వాళ్లకు ఇది చాలా కష్టమైనటువంటి కాలం. మరటువంటి సమయంలో మన రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కనీసం ఐదుగురికి ఆకలి తీర్చాలనే ఒక సంకల్పంతో వారు పిలుపులు ఇవ్వడం జరిగింది. దాని దిశగా ఈరోజు మండలంలో ఈ జీవితాల అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని దాదాపు అన్ని గ్రామాలలో పట్టణంలో అన్ని బస్తీలలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఇప్పుడు గోవిందపల్లె ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి ఇనిషియేట్ తీసుకొని ఉత్సాహంగా ఈరోజు దాదాపు ఒక 60-70 మంది పేదవారికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే కేంద్రం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కష్ట సమయంలో ఈ COVID-19 ఏదైతే కరోనా ఉందో ఈ సందర్భంగా దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది. అందులో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కింద కావచ్చు రైతులకు దాదాపు 52 లక్షల మంది రైతులకి 2,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జన్ధన్ ఖాతా కింద మహిళలకు దాదాపు 50 లక్షల అకౌంట్లకు నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు కోసమని చెప్పి ఇప్పుడు నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉజ్వల పథకం కింద 11 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ పంపిణీ జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు అనేక రకంగా అనేక విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఆహార భద్రత కింద దాదాపు 2 కోట్ల మంది ప్రజలకు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు 2 కోట్ల మందికి ఈ 5 కిలోల బియ్యము అదేవిధంగా 1 కిలో పప్పు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు కేవలం ఈ రాష్ట్రం కోసం కేటాయిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ పథకం జాతీయ ఉపాధి హామీ పథకం కింద
దాదాపు 1000 కోట్లు ఒక్కొక్కరికి 20 రూపాయలు అదనంగా అంటే 100 రోజుల కోసం 2000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతోంది ఆ విధంగా కూడా 1000 కోట్ల రూపాయలు కేటాయించింది మరి ఈ రోజు వలసకర్ ఈ రోజు ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వీళ్ళందరూ కూడా వలస కార్మికులు మరి ఇటువంటి వలస కార్మికుల కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నుండి 599 కోట్ల రూపాయలు కేటాయించారు కానీ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంత పని చేస్తున్నా కూడా మేము ఒక విషయం అడుగుతారు స్పష్టం చేయదలుచుకొని వారి దృష్టికి తీసుకురావాలనుకుంటాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు వారి దృష్టికి కూడా తీసుకురావాలనుకుంటాం అనేక మంది వలస కార్మికులు ఈ రోజు ఆకలితో ఉన్నారు వాళ్ళకు అన్నం వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం జరగట్లేదు ఎందుకంటే కేంద్రం నుండి సహాయం వచ్చిన తర్వాత కూడా అది పూర్తి స్థాయిలో ప్రయత్నం జరగట్లేదు దీని మీద దృష్టి పెట్టమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు గారిని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అదే విధంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం కాదు అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.